हाई अंडी वेलकम टू मई चैनल इपड़े गंट मुदर बिह्यम कड़की नापेको दध्योजन कोसम मेमे प्रति पड़ग की चस्ता मुख्य वरलक्ष्मी पूज की दादापू लास्ट इयर अच्छे 21 वेरईटी चसा 21 पिंड वंटल इपड़े मदर शुक्रवार काबटी नीडनाई मोतम कल पिंड वंटल तो अभी कल ईदू चलवीड कदा दाने कौंटे एडल अंदक नैन पिंड वज्योजन ईजीग बहुत ने कप बिह्य नाबेकना दादापू हाफ एन अवर पैने दाखिल नैन पाल पाल पोस्ना अलगे नील पोस्ना मतम नैन कपर पाल पोसा अंत पाल दुकान मल्ल वेलाबी वीडियो आफ्जेसा कपर पाल पोसा कप नील पोसकना बहुत इलाइए त्री विजल्स वे वरक उड़कोवाली मामूल अकोटी रे कील का यदा पोसा कदा दी टू अंड हाफ कप मुद्दा उंटे बहुत टेस्ट अने त्री विजल्स वे वरक उदा दी चूसर कदमी अन्नमे उड़की दीन इनको साल्टेको मेत मेवाली स्मैशी नेन हाफ स्पून अभी हाफ स्पून पैन वैसा साल्ट मेत मेवी मेमईते मन एपड़ना गुडो कल चूस्ते प्रसाद वेड़वेगा उ दत्तोजन चक्र पोंगलना सर अभी एंत टेस्ट उद अला इंट्लो मन देवड़क सर की एम चेसकना टेस्ट अलागे उदी इधर स्मैश चला मेत मेदी अदे की रे ग्लास वाटर यानी पाल यानी पोस्क पल उड़क कदा अब मेतन अने रा इला मत मेदी नेन मेदकना कदा इपू दींटेस्ता वेस्ता वेसको हाफ कपे वन अंड हाफ कप वरकू पाले पोस्ता इपड़ पेर वेस्ना वेड़ी वेक का सूना तरह सर अंदर कल सर की पुलिपो कदमी दाने वाले पाल एक्वे कमदन अने वस्तु साल सरपते वेसको तरवा इपड़े प्रस्तमें साल चूड़दी इन मैं इंदो पाल पोसा काचन पाले पोस्ना ये मिगड़ो अभी पक्को तीस पाल कुछ पसकू कलू उ अब मन की बागे पड़ता है पाल पाल कुछ एक्व पड़ता है मैं एसर सारी मत वाटर तो का पाल तो पाल क्वालिटी वेसको वेसकना कदा నేను ముందుగానే కొంచెం salt వేస్తానండి సరిపోతది అనుకుంటున్నాను నాకు తెలుసు దీంట్లో ఇప్పుడు తాలింపు చేసుకోవడమే అండి కాసేపు ఉన్నసరికి కమ్మగా అనేది పెరుగు పాలు తోడుకున్నట్టు ఉంటది కాసేపుడికి కమ్మటి కమ్మగా ఉంటుంది చాలా ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవడమే అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను పోపు పెట్టేస్తాను మొత్తం इपड़ते नैन चड़का मुक्ल पे नैन को आई वेस्ना टू टू थ्री टेबल स्पून आई सरपतनी इप्ड मैं चेयरेंटे इनकी कुछ जीलक्र शनगप आवा वेक मिनपेसकोच ना दर पट्ट मिनपी का नैन एक्व यूज
చాయ్ మినపప్పు ఎక్కువ యూస్ చేస్తాను, ప్రస్తుతం అది లేదు. అందుకని చెప్పి నేను మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేస్తున్నాను అండి. శనగపప్పు వేస్తున్నాను అండి ముందు. ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎండిమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగే టేస్ట్ బాగుంటుంది, నాకు ఇలాగే నచ్చుద్ది. మిరియాలు అయితే నేను కట్టు పొంగల్లో వేస్తాము, అది ఉప్పు పొంగల్ అంటాం కదా, అది కూడా అమ్మవారికి పెడతాం కదా, అందులో వేస్తాను. ఇందులో అయితే నేను మిరియాలు వేయనండి. ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి వేసుకుందాము. ఇదొక్కసారి ఫ్రై అయిన తర్వాత తీసుకుందామండి, ఎందుకంటే ఎండిమిర్చి వేస్తే ముందుగానే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా నేను తోరణంకి పూలు ముడేసుకుంటే అయిపోద్ది, పూజ చేసేసుకోవచ్చు. చాలా గమ్మున ఎత్తినట్టు ఇవాళ, అంటే ఉన్న సిచ్యువేషన్ లో పొద్దునే లేచాను, ఇంకా గమ్మున అవ్వాలి. ఆల్రెడీ 7:30 అయిపోయింది ఇప్పుడే. కొంచెం ఎండిమిర్చి వేద్దాం ఇప్పుడు. కరివేపాకు అండి మెయిన్, కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరు. ఇందాక నేను పులిహోరలో కూడా వేయలేదు, ఇప్పుడు కొంచెం పులిహోరలో లైట్గా వేస్తాను. మామూలుగా తింగు కూడా వేస్తాము, ఇప్పుడు వేయట్లేదు దీంట్లోకి. ఇప్పుడైతే ఏదైతే తాలింపు ఉందో పోపు అది అందులో వేసేసుకుందామండి. ఆ టేస్ట్ ఇప్పుడు చాలా బాగుంటుంది. చాలా మంది అయితే పెరుగన్నం అనేది అర్ధవచనం అంటారు, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే పెరుగన్నం అంటే డైరెక్ట్ గా అన్నంలో పెరుగు కలిపేస్తాము, అది ఇందులో పాలు నీళ్లు కలిపి ఉడకబెడతాం కదండి, దాంట్లోనే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడైతే ఆహా చాలా మంచిగా ఉందండి, ఇప్పుడైతే మంచి అరవ వస్తుంది, అర్ధవచనం కూడా అయిపోయింది. అంతేనండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొచ్చి నేను ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇందులోనే తీసుకుంటాను. ఈ లోపు వేరే పని ఉంది, అది కూడా చూసుకుంటే అయిపోతుంది. దద్దోజనం కూడా కంప్లీట్ అయిపోయిందండి, ఇది బౌల్లోకి తీసుకున్నాము. దద్యోజనం కూడా పూర్తి అయిపోయిందండి. దద్యోజనం అనే వచ్చేస్తుంది తొందరలో, మామూలుగా అయితే ఇంట్లో అయితే దద్యోజనం అనే అంటాము. చూసారు కదండి చాలా బాగుంది కదా, ఆ టేస్ట్ కూడా అమ్మవారికి పెట్టేసరికి ఇంకా చాలా బాగా వస్తుంది. సాల్ట్ అది సరిపోయిందో లేదో నేనైతే టేస్ట్ చూడలేదండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.